హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశంలో ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరుచుకునే ఆలయం ఒకటి ఉందని మీకు తెలుసా? అవును, మీరు చదువుతున్న అక్షరాల నిజం. ఆ ఆలయం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ ఆలయం యొక్క విశేషాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. హిందూ ధర్మంలో పాములను ఆరాధించే సంస్కృతి అనాదిగా వస్తుంది. సర్పాలను దేవతల ఆభరణంగా భావిస్తారు. మన దేశంలో ఎన్నో నాగదేవాలయాలున్నాయి. అందులో ప్రముఖమైంది ఇతర ఆలయాల కంటే భిన్నమైంది ఉజ్జయినిలోని నాగచంద్రేశ్వర ఆలయం. ఉజ్జయినిలోని మహాకాల్ మందిరంలోని మూడో అంతస్తులో నాగచంద్రేశ్వర ఆలయం కొలువైంది. ఈ కోవెల సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే, అది కూడా శ్రావణ శుక్ల పంచమి రోజు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ రోజు మాత్రమే భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. ఆలయం తెరిచి ఉండే ఆ ఒక్కరోజున సర్పరాజుగా భావించే తక్షకుడు ఆలయంలోనే ఉంటాడట. నాగచంద్రేశ్వర స్వామి ఆలయంలో 11వ శతాబ్దానికి చెందిన అద్భుతమైన ప్రతిమ ఉంది. ఇందులో పడగ విప్పి ఉండే పామునే ఆసనంగా చేసుకుని కూర్చుని ఉన్న శివ పార్వతులుంటారు. ఈ ప్రతిమను నేపాల్ నుంచి తెప్పించారని చెబుతుంటారు. ఉజ్జయిన్లో తప ఇలాంటి ప్రతిమ ప్రపంచంలో మరెక్కడా ఉండదట. సాధారణంగా అయితే సర్పం పైన విష్ణు భగవానుడు మాత్రమే శయనిస్తాడు. కానీ పరమశివుడు శయనించిన దాఖలాలే ఎప్పుడూ వినలేదు. కానీ ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఉజ్జయినిలోని నాగచంద్రేశ్వర స్వామి ఆలయంలో బోలాశంకరుడు శయనించి ఉండడం విశేషం. ఈ ప్రతిమలో శివ పార్వతులతో పాటు వారి ముద్దుల తనయుడు వినాయకుడు కూడా కొలువైయున్న అద్భుత దృశ్యం చూడడానికి రెండు కళ్ళు చాలవు. నాగచంద్రేశ్వర స్వామి ఆలయంలో సర్పం పైన పరమశివుడు శయనించి ఉండటం వెనక ఒక కథ ప్రచారంలో ఉంది. సర్పరాజు తక్షకుడు పరమేశ్వరుడి అనుగ్రహం కోసం కఠోరమైన తపస్సు చేశాడట. ప్రసన్నమైన శివుడు తక్షకుడికి అమరత్వాన్ని ప్రసాదించాడట. ఇక అప్పటి నుంచి తక్షకుడు శివుడి సాన్నిధ్యంలోనే ఉండిపోయాడని చెబుతారు. నాగచంద్రేశ్వర స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. క్రీస్తు శకం 1050లో భోజరాజు ఆ మందిరాన్ని నిర్మించాడు. ఆయన తర్వాత సింధియా వంశానికి చెందిన రానోజీ మహారాజ్ 1732లో ఆలయ జీర్ణోద్ధరణ చేపట్టాడు. ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకుంటే చాలు, శరీర దోషాలన్నీ తొలగిపోతాయట. అందుకే నాగపంచమి రోజు ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. నాగచంద్రేశ్వరుడి దర్శించుకుని పునీ అవుతారు. ఈ ఒక్కరోజే దాదాపు 200,000 మంది భక్తులు దర్శించుకోవడం విశేషం. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విలువైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ ని కామెంట్ బాక్స్ లో రాయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బై బై.